హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. పవన్ పై రోజా సంచలన కామెంట్స్ మీరు చూసుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా సంచలన కామెంట్స్ చేశారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ మాట్లాడుతూ పవన్ 2014 పార్టీ పెట్టి వారికి వీరికి మద్దతు ఇచ్చారని, ఆయన్ను చూసి తెలుగు హీరోలు కూడా తలదించుకున్నారని అన్నారు. అయితే పాదయాత్ర వాయిదా వేసుకుంటే నువ్వు వాయిదా వేసుకుంటావా అని చెప్పేసి పేర్కొన్నారన్నారు. అయితే 175 సీట్లో పోటీ చేస్తే అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. వీకెండ్ బైఆర్కే స్థానంలో పీకేను ఇక్కడ చూస్తున్నామని రోజా పేర్కొన్నారు. ఇంకా రోజు మాట్లాడుతూ వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు. ఇది విని రాష్ట్రంలో ప్రజలు నవ్వుకుంటున్నారని జగన్ అయితే సీఎం కాలేరన్నారు. ఇక్కడ నువ్వు ఎమ్మెల్యేవి కాకపోయావు, చిన్న పిల్లలు మీ మీటింగ్కు వస్తే సీఎం కూడా అనుకున్నారనమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టి అధికారులకు సింగిల్గా వచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి సింగిల్గా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్తో భోజనం చేసి రాష్ట్రం వదులుకున్నారని చెప్పేసి అంటున్నారు. అయితే బీజేపీ టీడీపీలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను వదిలి వచ్చినప్పుడు నువ్వు షూటింగ్లో ఉన్నావా, షూట్ కేసులో తీసుకెళ్తున్నావా అని చెప్పేసి సంచలన ప్రకటన చేశారన్నమాట. సో మొత్తం మీద చూసుకుంటే నీకు దమ్ముంటే 175 సీట్లో నీ అభ్యర్థులు పెట్టి జగన్తో ఢీకొను, ఇక్కడ జగన్ మీద పోటీ చేయాలని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయని చెప్పేసి సవాల్ అయితే విసడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా ఆయన అయితే ఇవి ఇక్కడ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.